రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ప్రధానంగా 61 సంవత్సరాలు వయోపరిమితి జూలై 2018 నుండి అమలు చేయాలని, గ్రాట్యుటీ పెన్షన్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, 20 సంవత్సరాల సర్వీస్ పూర్తయినట్లయితే వారికి పూర్తి పెన్షన్ చెల్లించేందుకు పిఆర్సీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అలవెన్స్ జూలై 2018 నుండి చెల్లించాలని కలెక్టర్కు మెమోరాండం అందజేశామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శాస్త్రుల దత్తాత్రి, జిల్లా ఉపాధ్యక్షులు జార్జిరావు, లక్ష్మీనారాయణ, హనుమానులు, శ్రీమతి బేబీ, లక్ష్మణ్, షాహిద్ మియా, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ముఖ్యమంత్రి గారికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈరోజు ఒక మెమోరాండాన్ని ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీలో చేసిన ప్రకటనలు, ఎన్నికల సమయంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పేసి, అందులో ప్రధానంగా 2018 నుంచి జూలై 2018 నుండి పిఆర్సీని అమలు చేయాలని, దానికి తదనుగుణంగానే ఈరోజు 61 సంవత్సరాల వయోపరిమితి ఏదైతే ఉందో 2018 జూలై నుంచి అమలు చేయాలని, అదేవిధంగా 20 సంవత్సరాలు పూర్తయితే పూర్తి పెన్షన్కి అర్హత అని చెప్పేసి ఏదైతే మన పిఆర్సీ రికమెండ్ చేసిందో దానిని జీవో జారీ చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న డిఏలు తక్షణమే విడుదల చేయాలని, గతంలో పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తాను ప్రత్యేకంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఆ హామీని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి గుర్తు చేసేందుకు ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా, అదేవిధంగా ఏదైతే మన స్పెషల్ టీచర్లుగా పనిచేశారో వారికి సంబంధించి ఆ సర్వీసు కాలాన్ని, వారు చేసిన కాలాన్ని మరి సర్వీసులో కలపాలని చెప్పేసి అందరూ అంగీకరించారు. ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి అమలయ్యింది.